సిద్దిపేట్ మోడల్స్. నెంబర్ వన్ బుల్షిట్ గై. లాప్ కోసం ఎన్నో కూర్చోబెట్టాడు మన టాడీ. గుమ్మైపోతాడు చూడండి, నవ్వుతున్నాడు చూడండి. నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్టు అయితే బోట్ క్రూస్ లాక్ కోసం ఎండలో కూర్చోబెట్టాడు ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్, మీరేనా? మనం అలేపి వచ్చేసాము. మీకు ముందారని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చైతన్య చేసిన అడ్వెంచర్ చెప్తా, బార్కు చేసిన అడ్వెంచర్ చెప్తా. మనం చాలా మాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ వేసుకోండి, ముందే వేసుకోండి లైక్, చూడక ముందే. మా స్టే ఫ్రెండ్స్, ఇదే మన స్టే. నా గురించి కాదు, సిద్దిపేట్ మోడల్స్ మెయిన్. మా అన్న సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. సో బేసిక్లీ మేము 3 డేస్ మున్నార్లో ఉన్నాం. ఫస్ట్ డే మున్నార్ సైట్ సీయింగ్, సెకండ్ డే టాప్ స్టేషన్, టాప్ స్టేషన్ దారిలో ఇంకొన్ని సైట్ సీయింగ్స్, థర్డ్ డే గ్యాప్ రోడ్ విత్ సమ్ వండర్ఫుల్ వాటర్ ఫాల్, 4th డే మార్నింగ్ కొలుకుమలాయ్ పీక్, భార్గవ్కి యాక్సిడెంట్ ఇల్లా, భార్గవ్ శ్రీనివాస్ రాలేదు, స్పాక్ వెళ్ళారు, స్పాక్ వెళ్ళారు. స్వామి నేను పోయాను. మసాజ్ గురించి చెప్పరా? ఏమి పోలేదురా. నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఏమి నొక్కుతున్నారా? మనం కూడా చేద్దామా? చిచి చంపేస్తారే, ఓన్లీ చూడటం వరకే. సో నా వ్యూ ఏంటంటే బేసిక్లీ 3 డేస్ చాలు, 4 డేస్ అక్కర్లేదు. ఫస్ట్ డే సైట్ సీయింగ్ అయితే ఫ్యామిలీ కావాలి కానీ మాలాంటి యూత్కి అయితే అక్కర్లేదు. కొలుకుమలాయ్ పీక్ అయితే వెళ్ళండి, డెఫినెట్గా. మాకైతే ఫాగ్ ఉంది, నేను వెళ్ళినప్పుడు బాగుండొచ్చు, మేబీ ఇక్కడ తమిళనాడులో వర్షాలు అంట అందువల్ల ఇలా ఉంది. దానివల్ల కానీ మిగతా ఉంది కొలుకుమలాయ్ పీక్, ఆ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చైతన్యకి అసలు మాటలు లేవు. అప్పుడు చైతన్య అయితే చాలా హ్యాపీగా ఆ టైంలో చైతన్య. సో టోటల్ 3 డేస్ ఫైన్, యూ కెన్ ఎంజాయ్. ఆ వ్లాగ్ అంతా ఫస్ట్ పార్ట్లో ఉంటుంది, ఇలా చూడండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ కూడా క్యాప్చర్ చేశాను, అవి కూడా ఎంజాయ్ చేయండి. దీంట్లో అలెప్పిని నెక్స్ట్ వెళ్ళబోయే ముందు అలి అన్ని ఇవన్నీ వీడియోలు ఎంత బట్టి చూద్దాం ఏం బాగుంటే అది. హాయ్ ఫ్రెండ్స్, సీక్రెట్గా వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. గాయస్, ఇది అవికర్ణాకర్ మెమోరియల్ మ్యూజియము. ఇది ఇక్కడైతే మంచి మంచి అద్భుతమైన కళాఖండాలు, శిల్పాలు అన్నీ మంచి అద్భుతంగా ఉన్నాయి. అసలు మిస్ అవ్వద్దు, ఒకటైతే వీడియోస్ నాట్ వెళ్ళవద్దు. సో అందుకే ఇలా ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు గాయస్. కాపీరేట్లు వస్తే అన్నీ అనమాటండి. మనం ఇప్పుడు బోట్ రైడ్ చేస్తున్నాం, అసలు చాలా బాగుంది బ్యాక్ పార్ట్. అసలు ఎక్స్పీరియన్స్ వెరీ పీస్ఫుల్, అసలు ఆ వ్యూస్ కూడా చాలా నాకైతే బాగా నచ్చింది. మార్నింగ్ మనం ఆ మ్యూజియంకి వెళ్ళి లోకల్లో కొంచెం అలా సిటీ ఎక్స్ప్లోర్ చేసుకుని ఇంకా బోట్ రైడ్ అనేది స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇదే మన బోట్. ఈ పెద్ద దొంగ కొడుకుడు మన టాడీ, మన భార్గవ్ అనే ఆటగాడు అందరికి కళ్ళు తాగపిస్తున్నాడు ఫ్రెండ్స్. తెలుసు కదా మీకు నేను తాగనని. గుమ్మైపోతాడు చూడండి, నవ్వుతున్నాడు చూడండి. చాలా మంచిది, ఇది రోజు తాగుతూ ఉంటే మన గట్ట అంత క్లియర్ గా ఉంటది. మీ మంచి కోసమే చెప్తున్నా, వీరిద్దరితో కూడా తాగిపిస్తాడు చూడండి. కదా మన గురించి, మనం ఎలాంటి డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తింటాం, ఓకేనా? అదే మన రహస్యం. రామచంద్ర ఇడు ఓరేక్షన్ పరించలా పోతున్నాను రా. ఎర్త్క్వేక్ ఫ్రెండ్స్, ఎర్త్క్వేక్ వచ్చింది. రే శ్రీనివాస్, నీ ఆటలు ఇంకా ఆపురా, నీ ఆటలు ఇంకా ఆపురా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు. ఎలా ఉంది శ్రీనివాస్? బాగుందనా అంటే వి ఆర్ నాన్ ఆల్కహాలిక్స్. మనం ఇలాంటి కళ్ళు ఇలాంటి తాగం, స్వచ్ఛం ఫ్రూట్స్, గ్రేప్ జ్యూస్, యాపిల్ జ్యూస్ హానికరం ఫ్రెండ్స్, డోంట్ డ్రింక్. అది చూడండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు దాకా అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది. కళ్ళు దుకాణం దగ్గర ఆపాడు, మా మత్త కూడా మత్త అయిపోతున్నాడు. యా మొత్తం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా కొంచెమే అయింది, ఇంకా మొత్తం ఉంది, మొత్తం ఎక్స్ప్రెషన్ షేర్ చేస్తా. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. టాడీ షాప్ పక్కనే మన పిక్కిల్స్ ఫ్రెండ్స్. మత్తు పీపుల్కి పిక్కిలు, గ్లాసులు, వాటర్ మిక్సింగ్కి పశువులు కుడిదాగడు తాగుతున్నారు కదరా.
తెలుసు కదా హెల్దీ పీపుల్. యు సీ దిస్ గైస్, నెంబర్ వన్ బుల్షిట్ గై, మిడిల్ గై, మిడిల్ గై నెంబర్ వన్ బుల్షిట్ గై. అమ్మాయిలు ఎవరైనా ఉంటే కింద నా లింక్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. అబ్బాయిలు రిక్వెస్ట్ పెట్టకండి దయచేసి, ప్లీజ్. ఎవరు పడితే ఆ లింక్ నొక్కమాకండి, ఎక్కడ ఒక చోట ఓపెన్ అవుతాయి. ఏమేమి తీసాడో నాకైతే తెలియదు. సారీ, నేను చెప్పాలనుకున్నాను చెప్పండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా? నచ్చాల్సింది మాకు కాదండి, ఆడియన్స్ కి నాగార్జున గారు. ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేసుకోండి. హాయ్, నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్టయితే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చబడుతుంది, దానికి ఫాలో రిక్వెస్ట్ పంపించి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఏ లింక్ పడితే లింక్ ఓపెన్ చేయమాకండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలా ఆటగాడు మనవాడు, ఇలా ఉన్నాడు కానీ చాలా ఆటగాడు. మనకి మధ్యలో ఇలాంటి స్పీడ్ బైక్ కూడా వస్తుంది, ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 10 మినిట్స్ కి 300 తీసుకున్నాడు మాకైతే పర్సన్. 10 మినిట్స్ హ్యాపీనెస్ సాయం. అస్సలు భలే ఉంది గాయ్స్, పెద్ద క్రేజీగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను, మామూలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో చాలా బాగా నచ్చింది. దాంతోపాటు మన డ్రైవర్ కూడా మనకి బాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది చర్చ్ అనమాట. సో ఈ వేలోనే మనకి చర్చ్ కూడా వస్తుంది. శ్రీనివాస్ కాస్త చర్చ్ ఫ్యాంటసీ ఉంది, ఏమా చేసావే మూవీ నుంచి అనమాట. సో అందుకోసం మనం ఈ రూట్లో వెళ్తున్నాం. సో ఆ చర్చ్ పక్కనే చిన్న స్కూల్ ఉంది, ఆ స్కూల్ కోసం స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు అనమాట. సో అన్ని బోట్లోనే మొత్తం అంతా. సో దారిలో ఇవే పీస్ గాయస్, పీస్. ఇక్కడ ఈ అరకేజీ ఫ్రాన్స్ వేరేపాలి ఫ్రెండ్స్ పెద్ద బొక్క పెట్టారు మనకైతే. ట్రాంక్ కాల్ చేయబెట్టి ఎక్కింది, ఇంకా ఎక్కుతుంది చూడు, వెళ్ళిపోతుందండి, పారిపోతుంది. గెద్దలు కొన్న గణేష్ భలే ఉంది పిల్లి, క్యూట్గా అసలు చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నైట్ వీడియో, నైట్ వీడియో కనిపించం గానీ ధైర్యంతో చేస్తున్నాము. బోట్ లైఫ్ వెనకాల చంద్రుడు అనుకున్నారు, అది స్ట్రీట్ లైట్ చూడండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్, లో బడ్జెట్ వీడియో, లో బడ్జెట్ వీడియో. ఓకే, చేతి ఎంత మాట్లాడితే ఎక్కువ ఎంజాయ్ చేయండి కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 5 లేచి మున్రో ఐలాండ్ లో మమ్మల్ని ద బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ తీసుకొచ్చాడు శ్రీనివాస్. ప్లానింగ్ నాదే అయినా క్రెడిట్స్ ఆయనకి ఇస్తున్నాను, ఎందుకంటే నాది విశాలమైన హృదయం కాబట్టి. మీకు తెలుసు ఎవరు ప్లాన్ చేస్తారు, చైతన్య చెప్పాలనుకుంటున్నాడు అంట. ఈయన వల్ల మాకు సన్ రైజ్ పాయింట్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, లేట్ గా. అసలు నాకైతే భలే ఉంది గాయస్ వైబ్ అయితే. అసలు ఆ లెప్పి కన్నా నాకు ఈ ముందు ఐలాండే చాలా బాగా నచ్చింది అనమాట. సో మనం నిన్న ఆ లెప్పి కవర్ చేసాం, సో నెక్స్ట్ డే మనం ముందు ఐలాండ్కి వచ్చాం ఆ లెప్పి నుంచి. సో అసలు వైబ్ అయితే వెరీ నైస్, చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంది మొత్తం అంతా, మీరు చూస్తారు. సో వీడియో ఎండింగ్ కల మీకే అర్థమవుతుంది అంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మొత్తం ఎలా అంటే చాలా నేరోగా ఉంటుంది. సో నేరో చిన్న చిన్న టన్నెల్స్, అసలు మనం అంతా ట్రీస్ మధ్య నుంచి వెళ్తున్న ఒక ఫీల్ వైబ్ అనేది వస్తుంది అనమాట. నాకైతే ఈ వైబ్ అసలు చాలా బాగా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ వెరీ బ్యూటిఫుల్ నా వ్యూ అయితే, జస్ట్ సీ అసలు హౌ బ్యూటిఫుల్ ఇట్ వాస్ అనేది. అసలు ఇంత నేరోగా అని అయితే ఎక్కడా చూడలేదు గైస్, వెరీ నైస్. క్రౌడ్ ఎవరు ఉండద్దు, పీస్ఫుల్ గా ఉండాలంటే ఈ ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గైస్, వెరీ పీస్ఫుల్ ఫ్రెండ్స్. నాకు పర్సనల్ గా అయితే ప్రశాంతంగా ఏ సౌండ్ లేకుండా అలా పీస్ఫుల్ గా బాగా నచ్చింది, వెరీ మంచి వైబ్ వస్తుంది నాకైతే. ఫుల్ న్యూ
ఈడే ఫ్రెండ్స్ పాడింది. మనం మేనంగూర్ లోపలికి వచ్చేసాం. చైతన్య, ఈ పొదల్లో నీకు ఎలా అనిపిస్తుంది? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లేదు లేదు ఫ్రెండ్స్, మంచోడే మనవాడు బయటికే వెళ్తాడు, పొదల్లో ఏమి చేయడు, బయటికే అంత. యాక్చువల్లీ ఫస్ట్ లో ఈ షర్ట్ మీద బెటర్ టుగెదర్ అని ఉండేది, టుగెదర్ అనేది ప్రింట్ పోయింది అనమాట, బెటర్ మిగిలింది, ఆయన పీకేసాడు. వెళ్ళిపోయింది, బెటర్ మిగిలింది, ఎందుకంటే టుగెదర్ పీకేసాడు కావాలని, ఎందుకంటే మంచిగా ఉండాలంటే టుగెదర్ ఉండద్దు లైఫ్ లో అని చెప్పి, టుగెదర్ అనే అది వితౌట్ ఎనీ వన్ యువర్ బెటర్ అని చెప్పి చిహ్నంగా చింపేశాడు. మన మగజాతి ఆనిమత్యం ఫ్రెండ్, రోల్ మోడల్ ఫర్ అస్, ఏ అమ్మాయికైనా కావాల్సిన క్వాలిటీ ఈయనలో ఉన్నాయి. బట్ ఇది హస్బెండ్ మెటీరియల్ బట్ నాట్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్. అయ్యా అడివి పవర్ ఆల్ ఫ్రెండ్స్, నాకు ఎందుకో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ వస్తుంది ఇప్పుడు, మీకు సన్ రైజ్ చూపించిపోతున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, రియల్లీ ఎంజాయింగ్, వెరీ పీస్ఫుల్. Oh beautiful, so elegant, just looking like a wow, just looking like a wow friends. ఇక్కడ ముందు ఐలాండ్ లో అయితే మేము ఈ రెస్టారెంట్ ట్రై చేసాం, ఓకే టేస్ట్ ఈస్ గుడ్, ఈ ప్లేస్ కి ఇదే బెస్ట్ కాస్త. ఫిష్ అంత లేదు, రైస్ అంత లేదు, యు షుడ్ గో ఫర్ పరోటి అండ్ రోటీ, మై సజెషన్ ఇస్. గాయస్ ఇప్పుడు మనం ముందు నుంచి వార్కల వెళ్ళబోతున్నాం డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి, ద ఈజీ అండ్ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి. సో మీరు కూడా రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్స్ తీసుకొని డైరెక్ట్ ఎక్కేయచ్చు, మ్యాక్సిమం సీజన్ టైం పీక్ టైంలో అయితే మళ్ళీ ముందే రిజర్వేషన్ చేసుకోండి. జస్ట్ సజెషన్.